నాకు కొంచెం మొహమాటం. వాళ్ళు చేయబోయే స్కిట్ ఏంటంటే కొంచెం మొహమాటం. అసలు స్కిట్ ఎలా ఉండబోతుందంటే అది ఇంకా మొహమాటం. ఈ మొహమాటం అంతా నాది కాదండి, ఇప్పుడు వచ్చే వాళ్ళది. ఇంత మొహమాటంగా ఉన్న వాళ్ళని నిర్మొహమాటంగా మనం పిలిచేద్దామా? ప్లీజ్ వెల్కమ్ వంకీ అండ్ హిస్ మంకీస్. రోజా గారు, మొహమాటమా? మీకు నమస్కారం పెట్టాలన్నా సరే నాకంత మొహమాటం. అంటే నేను పెడితే మీరు రిసీవ్ చేసుకుంటారో లేరో, మీరెక్కడ మొహమాట పడతారో అని చిన్న భయం కూడానండి. అందుకే డాన్స్ కూడా చేయలేదు. ఎందుకంటే ఆ డాన్స్ చూసి వాళ్ళు ఎక్కడ మొహమాట పడతారో డాన్స్ మాస్టర్స్ అని చిన్న మొహమాటం మేడం. నా వల్ల కాదండి, మా ఆవిడ మీకు నమస్కారం పెడుతుంది. ఏమే నువ్వు నమస్కారం పెట్టే పెద్దవాళ్ళకు ముందు మీరు పెట్టండి. బా మొహమాటమే, నువ్వు పెట్టే. మీరే పెట్టండి. అవ్వ నువ్వు పెట్టే. నమస్కారం రోజా గారు. అస్సలు సెట్ అవ్వట్లా, అస్సలు సెట్ అవ్వట్లా. ఇదిగో మన ఇద్దరం ఎలాగూ నమస్కారం పెట్టలేం కాబట్టి మన అబ్బాయిని పిలుద్దాము. రే నాన్న రారా. వచ్చాడయ్యో స్వామి, నింగి సుక్కలతో బడిగెత్తింది భూమి. ఏంటి హెయిర్? ఏంటి అక్కడే దండం పెట్టావు నాన్న? ఎవరో స్వామి వచ్చారంట, ఆయన దండం పెడుతున్నా. స్వామి ఎవరు లేరు నాన్న అక్కడ? ఆ సాంగ్ వేశారు కదా, ఆయన దండం పెడుతున్నా. మేడం మా ఏమండి, ఈ విషయమైనా క్లారిటీ చెప్పండి, లేదా నన్ను తప్పు కనుక్కుంటారు, నన్ను తప్పు కనుక్కుంటారు. ఈ అబ్బాయి మా అబ్బాయి, నా కొడుకు. మీకు విషయం తెలుసో తెలియదో మేడం, మొన్న ది బెస్ట్ మొహమాటిస్ట్ అన్న కాంటెస్ట్ లో మొహమాటిస్ట్ అంట మా కుటుంబానికి ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. కానీ మేము ఆ ప్రైజ్ తీసుకుంటే ఎవరెక్కడ మొహమాట పడతారని తీసుకోకుండా బ్యాక్ వచ్చేసామండి. అదండి మా మొహమాటం. మా అబ్బాయి అండి ఎంత మొహమాటస్తుడు. కాకపోతే మా ఇంటి ఎదురు ఒక సుబ్బారావు గారు ఇల్లు కట్టుకుంటుంటే రెండు రాళ్లు తక్కువ పడ్డాయండి. వీడి కిడ్నీలో రాళ్ళు ఉన్నాయని చెప్పి ఆ రెండు కిడ్నీలు తీసి ఇచ్చేసాడండి. మా నాన్న ఏమైనా తక్కువ అనుకుంటున్నారండి? మా నాన్న పెద్ద కామెడియన్ అండి, కానీ కామెడీ చేస్తే ఎక్కడ మొహమాట పడతానని చెప్పి కామెడీ చేయడండి. ఆయన చేయడు, మేము చేస్తాను, మమ్మల్ని చేయనివ్వడు. మా ఆవిడ కూడా అండి, మొన్న ఒక లారీ డ్రైవరు అమ్మా పంజాబ్ గెటెళ్ళాలి అని అన్నాడు. అడ్రస్ చెప్తే ఎక్కడ మొహమాట పడుతుందో అని లారీ ఎక్కి పంజాబ్ లో దిగి చూపించి మరొచ్చిందండి. పంజాబీ పంజాబీ. అబ్బా మీరు మరీ నువ్వు ఊరుకోండి, ఏనా తక్కువ అనుకుంటున్నారా? మేమిద్దరు ఎక్కితే ఎక్కడ లారీ అతను మొహమాట పడతాడో అని. నన్ను మాత్రం ఎక్కించి ఈయన ఆగిపోయాడండి, అంత మొహమాటస్తుడు మా ఆయన. సరే పదండి లోపలికి. అమ్మా పాలు. పాలుడు వచ్చాడు, పాలన్ను పట్టాలి. వసే ఆ పాలు పట్టు, నా వల్ల కావట్లేదు మొహమాటంతో. ఏమండి నా వల్ల కూడా కావట్లేదు, బాబును పంపించండి. ఏ అన్ని నీల పాలు చేశారు, 10 సంవత్సరాల నుంచి పాలు పోస్తున్నాండి, ఏ ఒక్క రోజు కూడా ఆ గిన్నెలు పోనీలే, పాలన్నీ నీల పాలు చేస్తున్నారు. వీళ్ళు చేస్తుంది. నంది నీకే వచ్చిందా? నంది నీకే వచ్చిందా? ఏంటి ఈ రోజు కూడా పాలు పట్టలేదా? ఏ రోజు పట్టాను. అంతేనా? అంతేనా? ఏం చూస్తున్నావురా? పేపర్ చదువుతున్నాను నాన్న. చేతిలో పట్టుకుని చదవచ్చు కదరా. చేతిలో పట్టుకుంటే పేపర్ ఎక్కడ ఫీల్ అవుతుంది? నింగేనమ్మా డైలాగ్. ఏంట్రా ప్రిపేర్ అయినా? వాడుకో బంగారం. నీకు 4 పిల్లలు కావాలా లేదంటే 6 పిల్లలు కావాలా? ఎంత మంది పిల్లలైనా పర్లేదు, కానీ నీ పొలికలతో మాత్రం ఉండకూడదు. సర్లే కానీ బంగారం, ఈ డ్రెస్ లో చాలా అందంగా ఉన్నావు, ఒక ముద్ది ఇవ్వవా? ఇప్పుడా ఇక్కడ అందరు ఉన్నారు. అందరు ఉన్నారు కాబట్టి ఏమంటున్నా, స్కిట్ అయిపోయినా ఇస్తావా ఏంటి?
రోజా గారు ఏ మాటకు ఆ మాటే చెప్పుకోవాలండి. మా ఆయన చాలా మంచివాడు, సిగరెట్ తాగడు, మందు తాగడు, అసలు ఏ అలవాటు లేదండి. శ్రీ రామచంద్రుడు ఓసే పిచ్చిదానా, నేను సిగరెట్ తాగుతా మందు తాగుతా, కాకపోతే కావాలా నేను ఈ ముందు నటించా. చీ ఊరుకోండి, మీరు నటిస్తారంటే ఎవరు నమ్ముతారు. డాన్స్ చేసి చేసి కాళ్ళు బాగా నొప్పి పుడుతున్నాయి. ఇప్పుడు అర్జెంట్ గా నాకు ఎవరైనా కాళ్ళు నొప్పి కింద పడ్డానికి ఇంకెంత నొప్పి పుట్టాలో. రే ఎక్కడ వచ్చారా, కాలొత్తండి పని వాళ్ళు ఇక్కడ. రే ఎంతసేపటి నుంచి వాళ్ళ సేవలు చేస్తారు, వచ్చి నాకు కూడా సేవలు చేయండి, నా కాళ్ళు నొక్కండి. రే నాకు నొక్కండి రా, వచ్చే నాకెవరు నొక్కుతారు, నాకు నొక్కండి రా వచ్చి. నువ్వు ఇక్కడ కాలు నొక్కు, నేను ఇక్కడ కాలు నొక్కుతాను. ఒసే నువ్వు అక్కడ నొక్కే, నాకు ఇక్కడ బాగుంది. నమస్కారం మేడం, నేను ఇప్పుడే ఫారెన్ నుంచి ప్లేట్ లో వచ్చాను అన్నమాట. మేడం నమ్మను మేడం, నిజంగా ప్లేట్ లోనే వచ్చాను నేను. ఆఫ్రికా నుంచా? ఆఫ్రికా నుంచా? జింబాబ్వే నుంచా? అది కూడా ఫారెన్ గా మేడం. మొత్తానికి మా అక్కకు పెళ్ళైన కొత్తలో ఫారెన్ వెళ్ళాను మేడం, మళ్ళీ చాలా నాలుగు తర్వాత తిరిగి వచ్చాను. చూద్దాం మా అక్క ఏం చేస్తున్నారు. అక్క బావా ఇక్కడ రా. బావా నువ్వేంది బావా దున్నపోతు కాలు పిసుకుతున్నావు? ఆయన ఎవరనుకున్నావురా? ఎవరు బావా ఇడు? మన పని మనిషి రంగయ్యారా? అరే దున్నపోతు మహోడ, పని మనిషి అయ్యుండి మా బావ చేత కాళ్ళు నొక్కించుకుంటారు. అలా అనకరా, ఆయన ఫీల్ అవుతారు. పని మనిషి ఫీల్ అవ్వటమా? పని మనిషి ఫీల్ అవుతుంది ఏంది బావా? నీ మొహమాటం తగలయ్యా. మొహమాటానికి ఏయో వచ్చాయి నేను విన్నాను, కానీ ఇన్ని తిప్పలు వచ్చినాయి నేను ఎప్పుడు వినలేదు. ఏంటి అక్క ఏం చేస్తున్నావు? చేతులు నొక్కుతున్నాను రా. ఏమెవరు? నా భార్య. మరి దున్నపోతాడు నీకు కూడా పెళ్ళైందా? అసలు ఇదేం మొహమాటం బావా నాకు తెలియక అడుగుతాను. మరి నేనేం చేయాలి ఇప్పుడు? మన ఇంట్లో ఇంకో దొంగ ఉన్నాడు, ఆడికి పిచ్చుకుది కానీ. దొంగ ఉన్నాడా మన ఇంట్లో? అదును. ఓయమ్మ ఈయన దొంగ? అవును ఈయన దొంగ. ఒక ఈ దొంగ అంటే అసలు నేను నమ్మనుకోండి నమ్మను. ఒరే ఈ ఆర్టిస్ట్ అని నమ్మట్లేదు, దొంగ అని నమ్మట్లేదు, ఏంట్రా ఇది? ఏంటిది అవమానం అసలు? నువ్వు దొంగవా? అవునండి, దొంగని చెప్పడానికి కూడా నాకు మొహమాటం అండి. ఈయన కూడా? వీడు దొంగని చెప్పడానికి మొహమాటమే, ఆర్టిస్ట్ అని చెప్పడానికి మొహమాటమే. ఏంట్రా నీ మొహమాటం? అసలు దొంగ ఉండి మా బావల ఇంట్లో పడతానికి ఎంత ధైర్యం రా? ఇదేంట్రా ఎంత చేసినా భయపడ్డో? ఆడు భయపడుతున్నాడండి. మరి ఏం కనపడలేదు నవరసాలు, ఎక్స్ప్రెషన్ లేదు. లోకంలో ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారా? ఇంకోటి ఇటుగా నమ్మ మొగుడు అక్కడ ఉన్నాడు చూడు. ఏమండి బాబు గారు ఒకసారి రండి ముందుకి. ఈయన కూడా ఆస్కర్ గారు అడుగు దూరంలో జస్ట్ ఆగిపోయాడు అంతే. వీళ్ళేంట్రా ఇలా ఉన్నారు, అయినా మీకు సిగ్గు లేదురా ఎలా కాలు నొక్కడానికి? ఇలా బయటకు వెళ్ళి అరే దున్న. సార్ కాళ్ళు పట్టుకోవాలంటే ఇలా పడాలా? బయటికి వెళ్ళు ముందు. ఎలా బయటికి వెళ్ళు? ఎలా బయటికి వెళ్ళు బావా. ఇక్కడుంటే మీరు ఆస్తి మొత్తం వాళ్ళకి వీళ్ళకి తగలెట్టేస్తారు కానీ మొహమాటంతో. పదండి ఫారెన్ వెళ్ళిపోదాం. ఒక్క నిమిషం. నువ్వు వెళ్ళు బా మరిది. ఎందుకు? ఇప్పుడు స్కిట్ అయిపోయింది కదా, ఆ విషయం కూడా అలా చెప్పాలంటే కొంచెం మొహమాటంగా ఉంది. ఇప్పుడు స్కిట్ అయిపోయింది అని చెప్పడానికి మొహమాట పడ్డారు అనుకో, వాళ్ళు మొహమాట పడి క్యారీ వ్యాన్ లోకి వెళ్తే మీకు మార్కులు ఊడియడు, అర్థమవుతుందా? రోజా గారు ఏమనుకోకండి, సరే మొహమాటం తెలుస్తున్నావు. నేను కూడా మొహమాట పడుతున్నానండి. ఏమైందండి? నాకు మొహమాటం అండి, రోజా గారిని అడగాలండి. నాకు కూడా మొహమాటం అండి. మేడం ప్లీజ్ ఒకవేళ ఏం చెప్తే ఏం ఫీల్ అవుతారని చెప్పాలా వద్దా తెలియట్లేదు. బాగుంది వెంకీ. థ్యాంక్ యూ మేడం. సో మొహమాటం కాన్సెప్ట్ సరదాగా అనిపించింది.